తననే ప్రస్తావిస్తున్నారంటుంది. మామూలు పబ్లిక్ అయితే ఎవరికి అర్థం కాదు. లేకపోతే వారసత్వ ఆస్తిలో కుమార్తెలకి సమాన హక్కు, చట్టం చేసేనాటికి తండ్రి మరణంతో సంబంధం లేదు. హైకోర్టు వారసత్వ ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా సమాన హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమల్లోకి వచ్చేనాటికి తండ్రి మరణించారా లేదనే విషయంతో సంబంధం లేదని తెలిపింది. వినీత్ శర్మ కేసులో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని స్పష్టం చేసిందని హైకోర్టు గుర్తు చేసింది. చట్టంలో అమల్లోకి వచ్చేనాటికి తండ్రి మరణించిన నేపథ్యంలో సవరణ చట్టం వర్తించదన్న వాదన తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 6 సబ్జెక్షన్ 1 ప్రకారం ఆడపిల్ల జన్మించినప్పుడే వారసత్వ ఆస్తులు హక్కు సంక్రమిస్తుందని పేర్కొంది. చట్ట నిబంధనలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకుని పిటిషనర్లు కోర్టు స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సహకారంలో భారీ స్కామ్ అంటూ 5000 కోట్లకు పైగా బుక్ చేసిన వైసీపీ నేతలు రైతుల పేరుతో కోట్లలో అప్పులు, విచారణ జరపాలంటూ అమిత్ షాకు కన్నలేక రాష్ట్రంలోని సహకార సంస్థల్లో భారీగా రుణాల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం కనీసం 5000 కోట్ల మేర ఉండొచ్చు. ఈ భారీ కుంభకోణంపై విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ తన పార్టీ కేంద్ర కార్యాలయం లేఖలతో మాట్లాడారు. సహకార సొసైటీల పాలకవర్గాలు రద్దు చేసి వైసీపీ నేతలతో రిజర్వ్ కమిటీలు వేశారు. వైసీపీ నేతలు సొసైటీల కార్యదర్శులు, సహకార బ్యాంకులు అధికారులు, సహకార శాఖ అధికారులు కుంభక్కే రుణాలు తీసుకుంటున్నారు. రైతులకు తెలియకుండా వారి పేరుతో రుణాలు తీసుకున్నారు. చనిపోయిన రైతుల పేర్ల మీద కూడా రుణాలు పుట్టించి జేబులు నింపుకుంటున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు. వార్తలు వెనక